పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు మేధావి వర్గాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అందజేస్తామని, పలు అంశాల వారీగా చర్చించి జనసేన తెలుగుదేశం ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని, కాపు సంక్షేమ సేన సంస్థను జనసేన పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో ఖరారు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏం చేయదలుచుకుంది సంక్షేమం పేరుతో? ఏం చేయదలుచుకుంది రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో? ఏం చేయదలుచుకుంది అనేటువంటి అంశాల మీద, వివిధ అంశాల మీద ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం, అది ప్రజల ముందు పెట్టడం, ఆ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలందరికీ కూడా, అందరికీ కాకపోయినా మెజార్టీ ప్రజలు అవి కోరుకుంటే, అవి బాగున్నాయని అనుకుంటే, వాళ్ళ యొక్క విధానాలు బాగున్నాయని అనుకుంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఓటేస్తారనేటువంటి సదుద్దేశంతో ఈ మేనిఫెస్టోలు అంటూ తయారు చేయడం జరుగుతుంది. కాపు సంక్షేమ సేన ఇవాళ కోరుకుంటున్నది ఏంటంటే, ఏదో ఇంట్లో కూర్చునో ఆఫీసులో కూర్చునో తయారు చేసేటువంటి మేనిఫెస్టో కాదు ఇవాళ ప్రజలకు కావాల్సింది. ప్రజలు రియల్గా ఏం కోరుకుంటున్నారు? ఏదో కాపు నేస్తాం, ఆ నేస్తాం, ఈ నేస్తాం పేరు చెప్పి ఎందుకు ఇస్తున్నావో కూడా తెలియకుండా ఇవాళ ఉచితాలు పంచిపెట్టడం అనేటువంటి సరైన విషయం కాదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏంటి అవసరం, ఏదిస్తే సంతృప్తి పడతారు, ఏదిస్తే ఇచ్చేదానికి ప్రభుత్వం యొక్క సొమ్ము ఏ విధంగా పాడవకుండా ఉంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి అవి మన మేనిఫెస్టోలో పెడితే వాళ్ళు సంతృప్తి పడతారు. వాళ్ళకి కావాల్సింది ఇస్తానని ఎప్పుడైతే నువ్వు చెప్పావో నీకు ఓటు వేయటానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఆ రంగం నీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి కాపు సంక్షేమ సేన ఏం చేయదలుచుకుందంటే పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, సంక్షేమం పేరు చెప్పి ఏం కోరుకుంటున్నారు, అలాగే అభివృద్ధి పేరు చెప్పి ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో, అవి గుర్తించి ఎలా గుర్తిస్తాం, పబ్లిక్ దగ్గర నుంచే ఒప్పిన అడుగుతాం. ఇవాళ నేను చూస్తున్న పని ఏంటంటే కాపు సంక్షేమ సేన తరఫున పబ్లిక్ ఒపీనియన్ అడుగుతున్నా. వివిధ రంగాల్లో సంక్షేమం అండి, అభివృద్ధి అనండి, మరొకటి అనండి, రాబోయేటువంటి మేనిఫెస్టోల్లో జనసేనకి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కామన్ మేనిఫెస్టోలో మీకు ఏది కావాలంటారో, మీరు ఏది అవసరంగా ఫీల్ అవుతున్నారో, ఏది ఇస్తే మీరు సంతృప్తి పడతారో అవి మాకు తెలియపరచండి. ఈ నిరాశ లోపల మనకు తెలియపరచండి. తెలియపరిస్తే మేము ఒక కమిటీని వేసాం. ఆ కమిటీ వాళ్ళందరూ కూర్చుని దాన్ని స్క్రూటిలైజ్ చేసి ఒక చక్కని మేనిఫెస్టో తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి మేము జనసేనకి అఫిలియేటెడ్గా ఉన్నాం కాబట్టి